ఫ్లాటా ఫోన్ చేస్తే తీవెంట్రా ఏంట్రా ఏంట్రా నా ఇంకా పావుగంటే ఉండరా అలాగా 9:30 అయిపోయిందా ఫోన్ కట్ చేసి వెళ్ళి చెక్ చేయి పగటి పూట తాగుతురా తాగితే పిచ్చెక్కుతుందని చెప్పారు కదరా అబ్బా వాళ్ళేంటి కరెక్ట్గా అన్ని లైట్లు వెలుగుతున్నాయి ఇదేంటి ఈ టైంలో వస్తున్నాడు అలర్ట్గా ఉన్నట్టున్నా ఎందుకు భయంగా ఉందిరా ఆంధ్ర వాడికి భయమా భయమని కాదు కానీ ఒక రకమైన టెన్షన్ గా ఉందిరా రే ఇలాంటప్పుడు టెన్షన్ గానే ఉంటుంది భయపడితే వీక్నెస్ అవుతుంది మరీ టెన్షన్ ఎక్కువైతే ఏ స్వామిని తలుచుకో ఈ టైంలో ఏ స్వామిని తలుచుకోవాలరా అరవింద్ స్వామి బమ్మర్ది పంపించమంటావా ఓకేరా మా ఫ్లాట్స్ లో ఇంకా 2 నెలల్లో టీవీలు ఆన్లోనే ఉన్నాయి మీ ఫ్లాట్ లో అందరూ 10 గంటలకు పడుకుంటారన్నావు ఇప్పుడు మేల్కొనే ఉన్నారంటున్నావు తెలియదురా కిందుండి సోడాబుడ్డి కళ్ళతలు ఇంకా రాలేదురా రే ఆగాగు గేట్ లాక్ చేస్తున్నాడు రా గేట్ లాక్ చేస్తున్నాడు అయితే ఆపరేషన్ ఆన్ చేయమంటావా రే ఉండరా నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదురా మనం ఈ ఆపరేషన్ ఆపేద్దామా రే మధ్యలో ఆపడానికి ఇదేమైనా టీవీ సీరియలా అరమైకుల్లో ఉన్నవాడికి ఫుల్ మైకుల్లో ఉన్నవాడు ఏం చేయకూడదు అంటారు సరే 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 నువ్వు టెన్షన్ అవ్వకరా నువ్వు ఆపరేషన్ స్టార్ట్ చేయి రే వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోలేని వాడు సోంబేరి అవకాశాన్ని యూజ్ చేసుకునేవాడు బ్యాచులర్ నాలాంటి వాడు రే నేను వైని పంపించాను వయ్యా వై అంటే ఎస్ ఎన్ అంటే నో నేను వైన్ పంపాను పంపితే తర్వాత ఆటో వస్తుంది తర్వాత ఫోన్ వస్తుంది ఆ తర్వాత ఎందుకు మించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది ఫోన్ ఆటో కట్ చేసి బైక్ వెళ్ళి హ్యాపీగా ఉండు మామా ఓలా ఆటోయేగా ఎందుకంటే అప్పుడే కాస్త అమౌంట్ తగ్గుతుంది ఓలానే ఓలానే రై లంచ్ ఇప్పిస్తానని తీసుకొచ్చి 4 లార్జీలు తాగించి సైడ్ డిష్ను కూడా తిన్నవ్వలేదు ఆకలిస్తోందిరా నేనే నాలో ఫెయిల్ అయిందని ఫీల్ అవుతూ ఉంటే నీకు లంచ్ కావాలంట్రా నువ్వు ఆ మధుని మర్చిపోయి ఈ మధువును తాగు ఎలా ఇలా మాట్లాడుతున్నా తత్వం మాట్లాడడానికి చదువక్కర్లేదురా అనుభవం ఉంటే చాలు నచ్చే గదిరా ప్రేమించింది ఉన్నటువంటి పెళ్ళాపేసింది అసలు నేనేం తప్పు చేశానరా డైలీ దాని ఇంటి ముందు నిలబడి సారీ సారీ అనేవాడిని ఇంతకు మించి నేను ఇంకేం చేయగలనరా పెళ్లి ఆగిపోయి 4 నెలలు అయింది నువ్వు లూజ్ లాగా గడ్డం పెంచుకుని చీకట్లో కళ్ళజోడి పెట్టుకుని తన్నే తలుచుకుంటున్నావు వదిలేం బామ్మర్ది తను రెస్పెక్ట్ ఇవ్వడం లేదుగా మూవ్ ఆన్ బామ్మర్ది తను ఎందుకు ఇలా చేసింది అదోలా ఫుల్గా బాధగా ఉందిరా ఇప్పుడేంటి తనపై పగ తీర్చుకుందావా ఎలా తన జ్ఞాపకాలు నీ మనసులో అణిచివేస్తున్నాయి వాటిని తొలగించాలంటే ఒక పుల్ల కావాలి ఏది ఈ పుల్ల ఈ పుల్ల కాదు ఈ పిల్ల ఏంట్రా పొల్లని చెప్పి పిల్లని చూపిస్తున్నావు బామర్ది
ఈ గుల్ఫీ ఐసే నేను చెప్పిన పిల్ల. తను నీ లైఫ్లో ఎంటర్ అయితే మధు ఎగ్జిట్ అవుతుంది. దీన్ని నేను లవ్ చేయాలా? చెయ్యాలి, కానీ లవ్ కాదు, అంతకు మించి. మ్యాటర్ క్లియర్ చెప్పరా. మ్యాటర్ ఇస్ ద మ్యాటర్ బామర్ది, నీకు ఓకే అంటే వై అని టైప్ చేసి ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేద్దాం, ఆ పార్టీ వెతుక్కుంటూ వస్తుంది. నేను పోయి వద్రా, నేను పని చేయలేనరా. నీకు మర్యాద ఇవ్వని మధు కావాలా లేక నీ ప్రాణాలు కావాలా? ప్రాణాలు కావాలంటే ఈ ఫిగర్ రావాలి. ఇదంతా తప్పు కదరా? తప్పంటే ఇక ప్రతిదీ తప్పంటారా? ఇంకా నేను ఎవరు వెళ్ళలేదు. నేను చెప్పింది బ్రెయిన్ లో అప్లోడ్ చేసుకో, నేను ఆ పక్కకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాను. ఫోన్లోనే గోకే బదులు ఆ అమ్మాయికి 5,000 ఇస్తే డైరెక్ట్గానే పోకొచ్చు. నేనేదో ఊరికి చూశానురా. కన్ను లేని ఫ్లూట్ వాయించి లాభం లేదు. అంటే నీలో విషయం లేదు, ఫిగర్ అంటే భయపడుతున్నావని అర్థం. ఎవరి గురించి ఏమంటున్నావు? ఒంగోలు గితను కూడా 5 నిమిషాల్లో లంగు తీసుకున్నానురా. చెయ్యరా ఫోన్. ఎవరికి? ఏ ఆ కుల్ఫీ గారా, చెయ్యరా ఫోన్. లూసురా నువ్వు, ఓ గంట నుంచి తాగుతూనే ఉన్నావు, నువ్వు లేవడమే కష్టం. పైగా నీకు ఫిగర్ కావాలా? బయలుదేరు. అవును, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? టెన్షన్ అవ్వకూడదు, ఈ రోజు రాత్రికే గోదావరికి దిగుతున్నాం. ఇప్పుడు ఏ హోటల్లో రూమ్ దొరుకుతుందిరా? హోటల్ ఎందుకురా, మైలుందిగా. ఆ ప్రేమనగర్ లోనా? మాదే లేకుండా పోయింది. ఇంకెక్కడ ప్రేమనగర్ రా, దాన్ని వేరే విధంగా కన్వర్ట్ చేసేసాను. ఎవరైనా చూస్తాను? ఎవరు చూస్తారా? రాత్రి 10 గంటలకు వీధిలో ఒక్కడు ఉండడం, 10 గంటలకు పడుకున్న వాళ్ళు తెల్లవారాక 6 గంటలకి పాలడొచ్చి లేపితేనే లేస్తారు. ఆ మధ్యలో 8 అవర్స్ ఉన్నాయి కదా. నీకు ఓకే అంటే నాకు ఓకే. ఇంతకు ముందు ఎప్పుడు నాకు ఇటువంటి అలవాటు లేదు. అవును, ఇది వర్కౌట్ అవుతుందంటావా? అదంతా నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ. 10 గంటలకు పార్టీతో వస్తాను. అవును, నువ్వు ఎందుకు రావడం? రై, లవ్ మ్యాటర్లోనూ ఫ్రెండ్ని దూరంగా పెడుతున్నారు, ఈ మ్యాటర్లోనూ ఫ్రెండ్ని దూరంగా పెడుతున్నారు. నేను రానురా, నువ్వే ఎంజాయ్ చెయ్యి. హలో. హలో, నేను కింద ఉన్నాను. దూరంగానే ఉన్నారుగా? దూరంగానే నుంచున్నాను, వచ్చే ఆటో కట్ చేయి. రమేష్, ఆటో కట్ చేయాలి. ఎంత? 127 రూపీస్. తీసుకోండి, కాస్త త్వరగా రండి. ఒక నిమిషం, ఒక నిమిషం, ఆ చెప్పలే ఇవ్వండి. త్వరగా 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 పదండి. ఈ మధ్యనే కొన్నాను, 1000 స్క్వేర్ ఫీట్, 3 బెడ్రూమ్ విత్ బిల్ట్ ఇన్ బాత్రూమ్. నేను ఫ్లాట్ అని అడగలేదు, నిన్న అడిగాను. ఏసీ 18 లో ఉంది,
నీకేంటి చెమటలు? చచ్చా, అలాంటిదేం లేదు. నాది బేసికల్ గా హీట్ బాడీ. హీట్ బాడీయా? ఎప్పుడైందేనా? టీవీలో చూసావా? అన్నీ నాకు తెలుసు, అమ్మింటికి వచ్చాను కదా, అందుకే టెన్షన్. స్నానం చేస్తే సరిపోతుంది. అలాగా నందు ఏమని చెప్పలేదే? నందు ఇంకేం చెప్పాడు? అంతే, తను ఇంకేం చెప్పలేదు. నేను వెళ్ళి స్నానం చేసొస్తా. అయ్యూ, నేను చెప్తాను. థ్యాంక్స్. Yeah.